దత్తస్వామి దర్శనం అయిన తర్వాత విష్ణుదత్తుడు ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. మూడు మాటలు ఏమేమైంది అనంత ఎట్లా దర్శనం ఇచ్చాడు స్వామి అని. ఆ ఆనందంతో వారికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రేపు మన ఇంటికి స్వామి వస్తున్నాడు, ఆయనకి ఎలా స్వాగతం చెప్పాలి, ఏ వంటలు చేయాలి, ఏ ఉపచారాలు చేయాలి, ఎంతసేపటికి ఇదే ఆలోచన వాళ్ళకి తోచటం లేదు. పాపం సుశీల విష్ణుదత్తులు ఆ ఆనందంలో మిగిలిన భక్తులను కూడా ఏర్పాటు చేసుకోవటం మర్చిపోయారు. మామూలుగా ముగ్గురు బ్రహ్మభోజనానికి ముగ్గురును పెట్టడం ఒక ఆచారం పద్ధతి. అదిగాక ఉపాసకుడైనటువంటి విష్ణుదత్తుడు ఒకరిని మాత్రం పిలిచారు స్వామిని, ఇంకిద్దరిని పిలిచేది మర్చిపోయారు. కానీ వెనక రోజే మామూలుగా పిలిచాలి కదా, ఎట్లా మర్చిపోయారు. మర్నాడు మధ్యాహ్నం స్వామి వచ్చేసాడు కూడా, అనుకున్నట్టుగా వచ్చేశారు. దంపతులు ఉపచారాలు చేసి స్వామిని ఆసనం మీద కూర్చోబెట్టారు. కంగారు పడి ఎట్లనో సర్దుకొని అప్పుడు స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో, మరి రెండవ భోక్త ఇంకా రాలేదా, ఏమైంది, నన్ను ఒక్కడనే పిలిచారా మీరు, మరి పిలిచాలని ఇంకా ఇద్దరు ఉండాలి కదా, ఏంటి ఏమైంది అని. నాకు తగిన వాడినే పిలిచి ఉంటారులేండి మీరు, మీరు పిలుచుకుంటారా, మీరు మీకు తెలీదా, నాతో సమంగా ఉండేటువంటి వాడినే పిలిచాలి కదా, నాకు తెలుసు పిలిచింటారు మీరు. అప్పుడు విష్ణుదట్టు తెల్లమగం వేశాడు. ఇదేంటో మర్చిపోయాడు పాపం. ఆ కంగారులో ఎంతోమంది ఇళ్ళకి దత్తుడి యొక్క పాద పూజకు వెళ్ళినప్పుడు దత్తాత్రేయుని పాదుకలు తీసుకుపోయి పెట్టడం పద్ధతి. చేసిన తర్వాత ఒక స్వామీజీకి ఒక హారం వేసి ఒక నాలుగు పుష్పాలు పాదాల మీద వేసి ఆనందపడతారు. విష్ణుదత్తుడు స్వామికి అట్లనే అయిపోయింది. మా సోమమ్మకు తారుమారు, అది ఇది పెడతారు, దీనికి అది పెడతారు, దీనికి ఇది పెడతారు. అప్పుడు విష్ణుదత్తుడు తెల్లమగం వేశాడు. ఇంకొక పిలిచలేదే భోక్తని, ఆ వ్యవహారాలన్నీ మా ఆవిడే చూస్తుందిలేండి, నాకు తెలియదు అనేశాడు. ఆవిడ మీద పెట్టేశాడు. ఎవరో ఒకరిని ఏర్పాటు చేసే ఉంటుందిలేండి, తప్పించుకున్నారు, కొంచెం కనుక్కొని వస్తానండి అని లోపలికి వెళ్ళాడు. అంటూ లోపలికి వెళ్ళి భార్యతో సోమమ్మకి భార్యతో చెప్పాడు. ఆవిడ అవాక్ అయిపోయింది, అట్లా కూర్చొని ఒక శిలలాగా అయిపోయింది. కానీ వెంటనే తేరుకుంది, ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానులేండి, స్వామికి స్నానం చేయించండి, స్నానానికి ఏర్పాటు చేయండి అంటూ పెరట్లోకి వెళ్ళింది. ఒక పెరట్లో అంటే పూర్వకాలం పెరటం అంటే మీకు తెలుసు, ఒక బృందావనం, ఒక నాలుగు చెట్లు అట్లా ఉంటుంది, మామిడి చెట్టు ఇదంతా. ఆమెకు ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. పెరట్లోకి వెళుతూనే పైన చూసింది, సూర్యుడు కనిపించాడు. వెంటనే ఆ తల్లి చేతులు జోడించి సూర్యభగవాని ధ్యానించి భోక్తగా రమ్మని ప్రార్థించింది, మా ఇంటికి రాండి అని ప్రార్థించింది. ఆ ప్రార్థనలో మనం ఎప్పుడు పాడుకుంటున్నాం, సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి లోకబంధో పాహి పాహి త్వయి సమాగతే హసతి జగదిదం త్వయి సమాగతే హసతి జగదిదం త్వయి సమాగతే హసతి జగదిదం కణాగ హీరమేవ తత్ త్వయి గతే కళా హీరమేవ తత్ త్వయి గతే కళా హీరమేవ తత్ త్వయి గతే కళా హీరమేవ తత్ అహహ జగదిదం పద్మమద్భుతం అహహ జగదిదం పద్మమద్భుతం అహహ జగదిదం పద్మమద్భుతం అహహ జగదిదం పద్మమద్భుతం త్వం జగత్సక పద్మినీపతే త్వం జగత్సక పద్మినీపతే
జగసఖ పద్మినీపతే త్వం జగసఖ పద్మినీపతే సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి మంత్రయీమయో త్రయీమయో నేత్రగోచర తాదృగేవభో దత్తరాడపి దత్తతం ప్రభో త్వం మహ్యతే దత్తతం ప్రభో త్వం వగాధ్యమే దత్తతం ప్రభో త్వం వగాధ్యమే దత్తతం ప్రభో త్వం వగాధ్యమే పూర్ణ సచ్చిద నంద సిద్ధయే పూర్ణ సచ్చిద నంద సిద్ధయే సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి ఓ దేవా నీవు త్రయీమయుడవు, కంటికి కనిపించేవాడివి, ఈ దత్తదేవుడు కూడా అట్టివాడే. ఓ దేవా, ఆయనతో పంక్తి భోజనం చేయటానికి రావలసింది అని ప్రార్థించింది. అలా సుశీలమ్మ పిలిచిన పిలుపుకి ఆకాశంలో సూర్యభగవానుడు ఉలిక్కిపడ్డాడు. నేను బ్రాహ్మణార్థానికి పోవడమా అని ఆలోచించాడు. కానీ పిలిచినది పరమ పతివ్రత శిరోమణి సుశీలమ్మ, రెండవది దత్తస్వామితో సహపంక్తి భోజనం. రెండూ దాటరానివే. సూర్యభగవానుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సౌమ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు, వచ్చేసాడు అక్కడికి. సూర్యభగవాను స్నానం చేసి రమ్మని పంపించింది సుశీలమ్మ. ఆయన్ని కూడా వదలలేదు, స్నానం చేసుకొని రావయ్యా అని. అంటే ఎంత పతివ్రత, ఎంత అద్భుతం ఆ కాలంలో జరుగుతున్నది అంతా. దత్తస్వామి లోపల ఆశ్చర్యపడుతున్నాడు. దత్తస్వామికి ఇంకా ఆశ్చర్యమైంది, సూర్యుడిని రప్పించేసింది, రప్పించింది కాక స్నానానికి బొమ్మంటున్నది ఆ బాబోయ్ అనుకున్నాడు. అప్పుడు విష్ణుదత్తుడు మాత్రం రెండో ఆయన చాలా త్వరగా వచ్చేశాడని సంతోషిస్తున్నాడు. ఆయనకు మాత్రం మా స్వామి ఎప్పుడో పిలిచింటుంది నాకు తెలియకనే వచ్చేసాడు, ఇంటి దగ్గర వచ్చేసాడు. ముందు నుంచి రావాలి కదా, ముందుని ఇక్కడ అన్నాడు, స్నానం చేసుకుని అటు నుంచి వచ్చాడు. స్వామి రెండవ భక్త వచ్చేసాడు, స్వామి రెండవ భక్త వచ్చేసాడు స్వామి అని కూర్చున్నటువంటి దత్తస్వామిని, దత్తస్వామి దత్తస్వామి ఆయన కూడా వచ్చేసాడు రెండోవాడు అంటూ ఆనందంగా చెప్పాడు, ఎగురుతున్నాడు కూడా. దత్తాత్రేయుడు చూసి ఆనందిస్తున్నాడు. ఇంకా పరీక్షించాలని అనిపించింది స్వామికి, ఇంకా వదల్లేదు. ఏమిటయ్యా మీ పద్ధతి నాకు సరిగా అర్థం కావటం లేదు, ఇద్దరితోనే కార్యక్రమం జరుపుతావా, ఎప్పటికైనా ఉందా, విష్ణు స్థానానికి మూడో వాడు భోక్త ఎక్కడయ్యా, విష్ణు స్థానానికి కావాలి కదా అన్నాడు దత్తస్వామి. విష్ణుదత్తుడు మళ్ళీ తెల్ల మొహం వేశాడు. ఇద్దరు భోక్తులతోనే కార్యక్రమం శాస్త్రీయంగా జరుపుకోవచ్చు, కానీ స్వామి మూడో ఆయన్ను కూడా అడుగుతున్నాడు, మామూలుగా ఇద్దరితో జరుపుకోవచ్చు, మూడో వాడు అడుగుతున్నాడే. విష్ణుదత్తుడు భార్యతో మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఏమై వింటున్నావా, స్వామి మూడో ఆయన ఎక్కడ అని అడుగుతున్నారు, నువ్వు ఎవరికైనా చెప్పావా, సూర్యుడు వచ్చింది కూడా తెలియదు, నువ్వు ఎవరికైనా చెప్పావా అన్నాడు. ఈ సూర్యుడికి ముందుగానే చెప్పింది స్వామి అనుకున్నాడు పాపం. మూడోవాడుకు చెప్పావు కదా నువ్వు ఎవరికైనా, మూడో ఆయనకు కూడా. ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది, కానీ అంతలోనే తేరుకొని
మీరు అర్చనను ప్రారంభిస్తూ ఉండండి. సంకల్పాలు చేసుకోవాలా? ఆ పంచవాత్ర అదంతా సర్దుకోండి, అక్షతలంతా సర్దుకోండి, దర్భ అంతా సర్దుకోండి, అన్నీ సరిచేసుకోండి. ఇంకా దండికి సమయం ఉంది కదా. పూలు అవి అంతా పెట్టుకోండి. మూడో ఆయన కూడా వచ్చేస్తాడు, అంతసేపు వచ్చేస్తాడు అంది. ఆ తల్లికి ఏం చేయాలో తోచటం లేదు. అనేసింది కానీ తోచటం లేదు. అట్లా నిలబడుకొని చూస్తుంది. ఒంటి ఇంట్లో నిలబడి ఆలోచిస్తుంది. ఇంతలో ఆమె దృష్టి, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో త్రేతాగ్నులు ఉంటాయి కదా, ఎప్పటికీ అగ్ని కార్యం చేస్తున్నాడు కదా, ఎప్పుడు అగ్ని ఉంటుంది, ఎప్పుడు త్రేతాగ్నులు చేసేటువంటి మహానుభావులు ఉన్నారు, మీకు కాశీలో చాలామంది కనపడతారు. త్రేతాగ్నుల మీద పడింది ఆవిడికి, అగ్ని అక్కడ ప్రజ్వలిస్తూ ఉన్నది. అప్పుడు కొండంత ధైర్యం వచ్చేసింది. అదేదో పక్కింటి వాళ్ళలాగా అనుకుంది ఆవిడ. అప్పుడు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడికి సుశీలమ్మ శక్తి బాగా తెలుసు, రాకపోతే ఏమవుతుందో అని భయపడ్డాడు కూడా అగ్ని. ఆయన వెంటనే బ్రాహ్మణాకారంతో అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాడు. కేవలం ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది, ఇంకా స్తుతించాలా ప్రార్థన చేయాలా ఏదో రెండవ పాటన్నా పాడుకోవాలా అనే లోపల వచ్చేసాడు. సుశీలమ్మ ప్రయత్నించింది రెండో పాట పాడటానికి, శ్లోకం పెట్టడానికి ప్రయత్నించింది, శ్లోకమన్నా పాడదామని. అంతటి లోపల ఆయన అసలు శ్లోకం పాడనిస్తే కదా, పాట పాడనిస్తే కదా, స్ఫురణకు వస్తే కదా, వచ్చేసాడు బ్రాహ్మణ రూపంలో. మళ్ళీ టైం చూసుకొని మనం నిదానంగా, స్వామి పాడుతుంది, నిదానంగా పాడుకుందాం మనం. అప్పుడు విష్ణుదత్తుడి ముఖం వికసించింది. అబ్బా ఆనందమైపోయింది. అగ్ని అట్లా వచ్చేసాడంటే చూడండి, సూర్యుడేమో కంటికి కనపడుతున్నాడు వచ్చేసాడు. అగ్ని అగ్ని రావటం ఏంటి, ఆయన విపరీతమైన కోపం వేరే అగ్నికి. అందుకని స్వామి మీద భయపడ్డాడు ఆవిడ పతివ్రత ధర్మం మీద. ఇక ఏమైపోతానో నేనని చెప్పేసి తక్షణమే బ్రాహ్మణ వేషం వచ్చేసాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.